పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు దయాలుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో మహాగణుడవు మహోన్నతుడవు సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయిన యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రభువా, ఈ దినకాలములో నీ మాటలు ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుని చూనాం. ప్రభువా, మీరు మాట్లాడండి, మీ కృపను తోడుగా ఉంచండి. వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించి అయా వారితో ఉండి మీరు మాట్లాడి వారికి కావలసిన నీ వాక్యమును బోధించి మీరు మహింపొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేయొచ్చు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 121వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కీర్తనలు 121వ అధ్యాయములో నుండి మనం నేర్చుకుని చూన్నాం. ప్రిల్లరా, మనిషి జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేటువంటిది అవసరమవుతూ ఉంటుంది. మరి కొన్ని సమయాలలో జీవితంలో కలిగేటువంటి సమస్యలను బట్టి, బాధకరమైనటువంటి విషయాలలో, అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో, కష్టభరితమైనటువంటి పరిస్థితుల్లో, మరి వీటన్నిటిని కూడా సహించడానికి, వీటన్నిటిని కూడా ఓర్చుకోవటానికి, వీటన్నిటిని కూడా తట్టుకోవటానికి దృఢమైనటువంటి సహాయం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అవసరముగా కనబడుచు ఉంటుంది. అయితే ఈ సహాయము కొరకు మనుషులు ఎక్కడెక్కడో వెతుకుచూ ఉంటారు. కానీ దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేసుకునిచూ ఉన్నప్పుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయనే. అందరము దేవుని స్తోత్రము చెల్లించుకుందాం. హల్లెలూయా. కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుని చూన్నాడు, తానేమనుచు ఉన్నాడంటే యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడని తాను జ్ఞాపకం చేసుకుని చూన్నాడు. కీర్తనకారుడు తన జీవితములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా, తనకున్నటువంటి ఇబ్బందులన్నిటిలో కూడా తాను అన్ని మార్గములు చూసి ఉన్నాడు. సహాయము కొరకు ప్రతి మార్గమును తాను వెతికి ఉన్నాడు. అదే మనం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కొండల తట్టు నా కన్నులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? మరలా తాను అంచు ఉన్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అనేటువంటి విషయమును తాను తెలియపరచచ్చు ఉన్నాడు. ప్రిల్లరా, మన జీవితాల్లో కూడా మరి సహాయం నిమిత్తం అనేకమైనటువంటి మార్గములను ఎదుర్కొనుచూ ఉంటాం. అయితే దేవుని మాటలు స్పష్టముగా నేర్పబడుచు ఉన్నవి. కీర్తనకారుడు తన యొక్క అనుభవపూర్వకముగా అన్ని మార్గముల వైపు వెళ్ళి ఉన్నాడు, సమస్త మార్గములో తాను నడిచి ఉన్నాడు, అనుభవపూర్వకముగా అంచు ఉన్నాడు. ఇదిగో సహాయం ఎక్కడి నుండి రాదు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అనేటువంటి విషయమును
తాను తెలియపరచుచు ఉన్నాడు. ప్రియులరా, ఈ సహాయం అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో సుమారుగా 117 సార్లు వ్రాయబడి ఉన్నది. సహాయం అనేటువంటి మాట అయితే హెల్ప్, ఈ సహాయం అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు టు గివ్ అసిస్టెంట్ టు ఎయిడ్, కొన్ని అర్థాలు మనకు అక్కడ నేర్పబడుచు ఉన్నవి. రెండవదికి సహాయం అనేటువంటిది హెల్ప్ అనేటువంటి మాటను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు టు కాంట్రిబ్యూట్ టు ద ఫర్దరెన్స్ ఆఫ్ ప్రమోట్ అనేటువంటి విషయము తెలియపరచబడుచు ఉన్నది. మూడవదిగా టు గివ్ రిలీఫ్, లేకపోతే టు ఈజ్ అండ్ రిలీవ్ అనేటువంటి మాటలు హెల్ప్ అనేటువంటి మాటకు గురించి తెలియపరచబడుచు ఉన్నవి. అయితే మనం నేర్చుకునిచూ ఉన్నాం దేవుని మాటలు మనకి స్పష్టముగా తెలియపరచబడుచు ఉన్నవి. కీర్తనకారుడు తన యొక్క జీవితములు దేవుని సహాయముని గురించి తాను జ్ఞాపకం చేసుకునిచు ఉన్నాడు. యెహోవాయే నాకు సహాయము. కారణం ఏమిటంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు అనేటువంటి విషయమును గురించి తాను మాట్లాడుచు ఉన్నాడు. ప్రియులరా, అందరం దేవుని స్తోత్రము చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి జీవితంలో నీకున్నటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్యము, మరి ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా సరే, ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో భయమును భక్తిని కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సహాయం మీద ఆధారపడి ఉన్నప్పుడు కీర్తనకారుడు తెలియపరచుచు ఉన్నాడు, సహాయము యెహోవా వలననే కలుగును. కారణం ఏమిటంటే ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. అందరం దేవుని స్తోత్రము చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి భూమి ఆకాశము దానిలో ఉన్నటువంటి సమస్యమును కూడా ఆయన సృజించినటువంటి దేవుడు గనుక సహాయం అనేటువంటిది ఆయన ద్వారానే మాత్రము ప్రతి వ్యక్తికి కలుగుననేటువంటి వాక్యమును అనుభవపూర్వకముగా కీర్తనకారుడు తాను గ్రహించి ఉన్నాడు. ప్రియులారా, అందువలన రాస్తూ ఉన్నాడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగుననేటువంటి విషయమును తెలియపరచుచు ఉన్నాడు. కాబట్టి జీవిత యాత్రలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయనే, శక్తిని అనుగ్రహించేటువంటి దేవుడు ఆయనే, నీకున్నటువంటి ప్రతి సమస్యలో ఓపికగా మీతో ఉండి నడిపించేటువంటి దేవుడు ఆయనే అనేటువంటి విషయమును నువ్వు జ్ఞాపకం చేసుకుని మరి ఉన్న ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి ఆయన తప్పక సహాయం చేసి నడిపించేటువంటి దేవుడుగా ఉంచూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పబడుచు ఉన్నవి. ఏ విధంగా సహాయం చేయగలడు దేవుడు, ఏ విధంగా నీకు కావలసినటువంటి సహాయం నన్ను అనుగ్రహించగలడని నువ్వు ఆలోచన చేసే ప్రియులరా, ఆయన ఏ విధంగా అయినను సరే నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. కారణం ఏమిటంటే హీజ్ అ క్రియేటర్, ఆయనను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనం చాలాసార్లు మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా, దేవుడు సృష్టిని సృజింపక మునిపే ఆయన మరి మానవుని సృజింపక మునిపే సృష్టిని ఆయన ప్రారంభములో మొదటిగా సృష్టిని సృజించినటువంటి సమయములో మానవునికి కావలసినటువంటి ప్రతి వాటిని ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. అనగా మానవుని సృష్టించక మునిపే సృష్టిలో మనుషునికి ఏమైతే అవసరమై ఉన్నవో, మానవునికి ఏమి కావాలో, మానవునికి ఏమి అవసరమై ఉన్నవో వాటన్నిటిని ఆయన సృష్టించిన తర్వాత దేవుడు మనుషులను ఆయన సృష్టించి ఉన్నాడు. అనగా దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడు ప్రిలరా, ఆయన మానవుని పట్ల ఎంతో ప్రేమను, దయను కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మానవుని ప్రేమించి ఉన్నాడు గనక మానవునికి కావలసినటువంటి ప్రతి వాటిని ఆయన ముందుగానే వారికి సిద్ధపరిచి ఆ తరువాత దేవుడు మానవుని సృజించినటువంటి దేవుడిగా ఉంచు ఉన్నాడు ప్రియులరా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, సహాయం అనేటువంటిది
దేవుని యొద్ద నుండి వచ్చునని కీర్తనకారుడు తన అనుభవపూర్వకముగా తను ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నాడు. తన జీవితంలో ఎన్నో అనుభవాలను తాను అనుభవంలో గుండా తాను వెళ్ళియున్నాడు. వాటన్నిటిలో తాను గ్రహించినటువంటి విషయం ఏమైనదంటే, ప్రభువే నాకు సహాయుడు, ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయమును తాను స్పష్టముగా గ్రహించగలిగి ఉన్నాడు. ప్రిల్లరా, రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో మరి ఉన్నటువంటి పరిస్థితులు అందరూ ఉన్నప్పటికీ అనాథుగా ఆలోచన కలిగి ఉండేటువంటి స్థితులు కనబడుచూ ఉంటాయి. నేను ఒంటరి వాడును, నాకు ఎవరు సహాయం చేస్తారు, లేకపోతే నాకు నీ పరిస్థితుల్లో నా సమస్యలో నా యొక్క ఇబ్బందులలో నాకున్నటువంటి ఇరుకులో ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు తోడుగా ఉంటారనేటువంటి స్థితులు జీవితాలలో కనబడుచూ ఉంటాయి. కీర్తనకారులు కూడా మరి తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులలో సమస్యలలో తాను అనాథును లేకపోతే తాను ఒంటరిగా ఫీల్ అయినటువంటి సమయంలో తాను చూడండి, కీర్తనలో మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనలు పదవ అధ్యాయము 14వ వచనములో మనం చదువుకుందాం. మరి అదేవిధంగా 14:18 మనం చూస్తూ ఉన్నప్పుడు, తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఇక్కడ తండ్రి లేని వారికి అనగా ఒకవేళ అందరి ఉన్నప్పటికీ నువ్వు అనాదిగా ఒంటరిగా నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు యోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మాట మనకి నేర్పబడుచు ఉన్నది, ఇదిగో ఆయనే సహాయం చేసేటువంటి దేవుడిగా ఉంచూ ఉన్నాడు. బలహీనులకు, నిస్సహాయులకు, పేదల పట్ల దేవుడేమి కలిగి ఉన్నాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఆయన కలిగి ఉన్నా. ఎవరు లేరని అనాదిగా మనం మిగిలిన సమయంలో కూడా ఆయన సన్నిధిని ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన వారికి న్యాయకర్తగా ఉండి వారికి సహాయం చేసేటువంటి దేవుడిగా ఉంచుతూ ఉన్నారు. కీర్తనలు కూడా 68వ అధ్యాయము 5వ వచనములో తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయినటువంటి దేవుడిగా ఉంచుతూ ఉన్నాడు. ఆయన దిక్కు లేని వారి ప్రార్థన నిరాకరింపడని, దిక్కు లేని వారికి ఆయన తండ్రిగాను ఆదరణకర్తగా ఉండి వారికి సహాయం చేసి వారి యొక్క ప్రార్థనలన్నిటినీ మనవులన్నిటిని కూడా ఆలకించేటువంటి దేవుడిగా ఉంచు ఉన్నాడు. కీర్తనకారుడు తన జీవితంలో అనేకమైనటువంటి విషయాలలో తాను జ్ఞాపకం చేసుకునిచూ ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు అనేటువంటి విషయమును జ్ఞాపకం చేసుకునిచూ ఉన్నాడు. కీర్తనలో 27వ అధ్యాయము 10వ వచనములో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి నీకు అందరూ ఉన్నప్పటికీ నువ్వు అనాథిగా లేకపోతే నేను ఒంటరిని అనేటువంటి ఆలోచనలో నీవు జీవిస్తూ ఉన్నావేమో. ఒకవేళ నీ తల్లిదండ్రులను విడిచి ఉన్నప్పటికీ, నీ బంధువులను విడిచిపెట్టి ఉన్నప్పటికీ, నాకు ఎవరు సహాయం చేసేటువంటి వారు లేరని నీవు ఆలోచన కలిగి ఉన్నటువంటి సమయంలో నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, దేవుని యొద్దకు వచ్చి ఉన్నప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు ఆయన నీకు సహాయకుడిగా ఉంచూ ఉన్నావు, ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడిగా ఉంచూ ఉన్నాడు అనేటువంటి విషయమును ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునిచూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అనేటువంటి విషయము అక్కడ మనకి బైబిల్ గ్రంథంలో నేను నేర్పబడుచు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన యొద్దకు వచ్చి తన సహాయము కోసము అడిగినటువంటి వారందరికీ కూడా దేవుడు సహాయం చేసినటువంటి దేవుడుగా ఉంచు ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి యెహోషువ జీవితంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోషే మృతి పొందిన తర్వాత
ఆ యొక్క భారము, ఆ లీడర్షిప్, ఆ బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగింపబడి ఉన్నదంటే యెహోషువకు అప్పగింపబడి ఉన్నది. అయితే యెహోషువ తన యొక్క జీవితంలో మరి దేవుడు ఆ ప్రారంభంలో తాను ఏ విధంగా జీవించాలో దేవుని వాగ్దానము దేవుడు యెహోషువతో ఆయన మాట్లాడుచూ ఉన్నా. ఇదిగో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును నేను తోడై ఉంటాను, నీవు దిగులు పడవద్దు, భయపడవద్దు, జరియవద్దని దేవుడు యెహోషువతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, యెహోషువ గ్రంథములు 1:6 మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1:6 మనం చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూడండి దేవుని మాట అక్కడ మనకి నేర్పబడి చూడండి. 5 నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటానని దేవుడు యెహోషువతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రిల్లరా యెహోషువకు దేవుడు తోడుగా వచ్చూ ఉన్నా. మరి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము, మరి యెహోషువ ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించడానికి మరి తాను దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట అక్కడ మనకి స్పష్టముగా యెహోషువతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. పిల్లలు కాబట్టి నీకున్నటువంటి పరిస్థితుల్లో, నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే, ఆర్థిక ఇబ్బందులు ఏవైనా సరే, ఆర్థిక సమస్యలు ఏవైనా సరే, అనారోగ్య సమస్యలు ఏవైనా సరే, నీ కుటుంబ సమస్యలు ఏవైనా సరే, నీవు దేవుని ఎద్దకు వచ్చి ఉన్నప్పుడు ఆ కాలంలో దేవుడు యెహోషువతో ఏ విధంగా అయితే మాట్లాడి ఉన్నాడో దేవుడు ఈ దినము నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడా, దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నా. యెహోషువతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దిన కాలంలో నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇదిగో నేను నిన్ను విడువను, నిన్ను ఎడవాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. అందరం దేవుని స్తోత్రము చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడగా నీ జీవితములో నీవు ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు, మరి ఆయన సహాయం మీద నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు కావలసినటువంటి ప్రతి సహాయమును, ఆదరణను ఆయన అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన లోకములో శరీరధారిగా 33.5 జీవించినటువంటి సమయములో, ఇదిగో ఆయన పరలోకమునకు వెళ్ళేటువంటి సమయంలో తన యొక్క మరి పరలోక విధానమును గురించి శిష్యులతో మాట్లాడుచూ ఉన్నప్పుడు శిష్యులంతో భయపడిపోవచ్చు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుచూ ఉన్నాడు, ఇదిగో నేను వెళుతాను, నేను మీతో కూడా ఉండనని యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుచూ ఉన్నప్పుడు శిష్యులు ఎంతగానో బాధపడి ఉన్నారు. అయ్యా నువ్వు విన్నాను, మాతో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతే మాకు ఎట్లా, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు మాకు సహాయం చేస్తారు, నువ్వు మాతో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యములు, సమృద్ధిని, దీవెనలు, ఆశీర్వాదములు మేము పొందుకొని ఉన్నాము, నువ్వు వెళ్ళిపోతే మాకు ఎట్లాగని శిష్యులు ఎంతో బాధపడుచు ఉన్నారు. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరితో, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. ఏమనంటే మరి నేను మిమ్మలను అనాథులుగా విడువను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అందరం దేవుని స్తోత్రము చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే యోహాను సువార్తలు 14:18 దేవుని మాట అక్కడ నేర్పబడుచు ఉన్నది, నేను మిమ్మలను అనాథులుగా విడువను. యెహోషువతో మాట్లాడినటువంటి దేవుడు ప్రియుడా, దేవుడు దినకాలములు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఇదిగో సహాయం ఏదైనా సరే కీర్తన కాడచ్చు ఉన్నాడు. యెహోవ వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినటువంటి దేవుడు అనేటువంటి విషయమును తాను జ్ఞాపకం చేసుకునిచూ ఉన్నాడు. ప్రిల్లరా కాబట్టి మరి దావీదు కూడా తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి ఆపదలో చిక్కుకొనినప్పుడు, మరి అనేకమైనటువంటి పరిస్థితుల్లో, మరి ప్రాణహాని స్థితిలో తను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునిచూ ఉన్నాడు. ఏమనంటే ప్రభువే నాకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన రెక్కల చాటున
మరి నేను శరణు చొచ్చి ఉన్నాను అనేటువంటి మరి విషయమును కీర్తనకారుడు దావీదు మహారాజు జ్ఞాపకం చేసుకునుచు ఉన్నాడు. కీర్తనలు 63:7 మనం చూసే కీర్తనలు 63:7 మనం చదువుకుందాం. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. మరి దావీదు తన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఉన్నా, తన కుమారుడే తనకి వ్యతిరేకముగా రాజుగా ఉండాలని ఆలోచన కలిగినటువంటి సమయంలో, దావీదు తన రాజ్యమును విడిచిపెట్టి పారిపోవలసినటువంటి సమయంలో, తనకున్నటువంటి ఆ పరిస్థితుల్లో అనాదిగా ఒంటరిగా కుమారుని గద్దించలేక తాను ఎంతగానో బాధపడుచు కృంగిపోతున్నటువంటి సమయంలో తాను జ్ఞాపకం చేసుకునుచు ఉన్నాడు. తనకున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకునుచు ఉన్నప్పుడు, తనకున్నటువంటి ఆపదలో చిక్కుకొని అల్లాడుచున్నటువంటి సమయంలో తాను అనుకుంటు ఉన్నాడు, ఇదిగో ప్రభువే నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదని అనేటువంటి విషయమును తాను జ్ఞాపకం చేసుకునుచు ఉన్నాడు. ప్రిల్లాడి దావీదు గొప్ప మహారాజు, మరి ఇటువంటి మరి అధికారమును కలిగినటువంటి యొక్క దావీదు ఎవరి సహాయం మీద ఆధారపడి ఉన్నాడంటే దేవుని సహాయం మీద ఆధారపడి ఉన్నాడు. మనుషుల వైపు చూడలేదు, తన బలమును ఆధారం చేసుకోలేదు. ప్రియులారా, అక్కడ మనం ఆలోచన చేస్తే తాను సమస్తము కూడా తన జీవితమును దేవుని మీద ఆధారం చేసుకొని జీవించినటువంటి వ్యక్తిగా దావీదు జీవితమును గురించి బైబిల్ గ్రంథంలో నుండి మనకు నేర్పబడచ్చు. అనేకమైన సమస్యల్లో, అనేకమైనటువంటి పరిస్థితుల్లో, అర్థము కానటువంటి పరిస్థితుల్లో తాను ఏ విధంగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడో దేవుని మాటలు మనకు స్పష్టంగా నేర్పబడుచు ఉన్నవి. మరి అపొస్తలుడైనటువంటి పౌలు జీవితంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తనకు అనేకమైనటువంటి ఆపదలు ఉన్నప్పుడు పౌలు అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువే నాకు సహాయకుడు, ఆయనే నన్ను ఆదరించేటువంటి దేవుడు అనేటువంటి విషయమును తాను జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11:23 చదువుకుందాం. తను తనుకున్నటువంటి పరిస్థితిని గురించి తాను మాట్లాడుచు ఉన్నాడు. ప్రిల్లరా, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణోపాయములు ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, 1 రాత్రి పగులు సముద్రములు గడిపి తిని. అక్కడ 23:26 చూసి అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తనకున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో, తను కలిగినటువంటి ఆపదలన్నిటిలో, ఇబ్బందులన్నిటిలో, ఇన్ని ఆపదల్లో కూడా తనకు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితుల్లో, ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో, తను కలిగినటువంటి ఆపదలన్నిటిలో కూడా తను ఏమని జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడట, నేటి వరకు నేను నిలిచి ఉన్నానట, అది కేవలము దేవుని యొక్క సహాయము వలన నేను నేటి వరకు నిలిచి ఉన్నాననేటువంటి విషయమును తాను జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడు. ఒక్కసారి కాదండి, తన జీవితంలో ఎటు పోయినా ఎటు వెళ్ళినా తన చుట్టూ అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు, వీటన్నిటిలో ఆయన జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో యెహోవా నాకు సహాయము చేయకపోతే, యెహోవా నాకు సహాయము చేయకపోతే నేటి వరకు నేను నిలిచి ఉండేవాడిని కాను అనేటువంటి విషయమును తాను జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడు. ప్రిల్లరా, కాబట్టి తాను కలిగినటువంటి ఆపదలన్నిటిలో కూడా తను ఒక విషయమును జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడు. ఏమనంటే, ఈ శోధనలన్నిటిలో కూడా, ఈ యొక్క ఆపదలన్నిటిలో కూడా, ఈ సమస్యలన్నిటిలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూ ఆయన నన్ను నడిపించుచు ఉన్నాడు అనేటువంటి విషయమును జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడు. అపొస్తల కార్యములు కూడా 26:22 కూడా మనం చూసే అపొస్తల కార్యములు 26:22 అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటేని. అందరము దేవుని స్తోత్రము చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రియులారా, తాను జ్ఞాపకం చేసుకునిచ్చు ఉన్నాడు. ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు తాను కలిగి ఉంచు ఉన్నప్పటికీ తాను ఏమనుకుంటూ ఉన్నాడటి, దేవుని సహాయము వలన
నేను ఇంతవరకు నిలిచి ఉన్నాను అనేటువంటి విషయమును జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అక్కడ తన జీవితమును చూసి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తాను దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా, దేవుని సహాయం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నీకున్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా, నీకు భయం కలిగినప్పుడు, నీకున్నటువంటి సమస్యలన్నిటిలో కూడా దేవుని ఎద్దకు వచ్చి ఉన్నప్పుడు దేవుని వాగ్దానములు, మరి మన పితృలను ఆయన ఏ విధంగా అయితే ఆదరించి సహాయం చేసి ఉన్నాడు, నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నీకు సహాయం చేసి ఆదరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:6 మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనేటువంటి విషయమును తాను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. కాబట్టి నీకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు భయం కలిగి ఉన్నప్పుడు, మరి నీకున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఎవరు సహాయం చేసేటువంటి వారు లేరని ఒకవేళ ఆలోచన కలిగి జీవించుచున్నటువంటి సమయంలో దేవుని మాటలు అక్కడ నేర్పబడుచు ఉన్నది. ఏమొచ్చు ఉన్నాడంటే, ప్రభువు నాకు సహాయుడు, నేను మరి భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనేటువంటి మాట దేవుని వాగ్దానము మనకు నేర్పబడుచు ఉన్నది. కాబట్టి మరి నా ప్రియ స్నేహితుడా, మరి దేవుని మాటలు దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. మరి సహాయం అనేటువంటిది ఎవరి నుండి వచ్చుచు ఉన్నదంటే, నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్ద నుండి వచ్చుచు ఉన్నది. నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి, నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయమును నువ్వు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 23:4 ఉన్నా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, కారణమేమిటంటే నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరిటి ధైర్యమును మనము కలిగి ఉందాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు, ప్రభువే నాకు సహాయకుడు. కాబట్టి అతి మరి నిరీక్షణను కలిగి, విశ్వాసమును కలిగి దేవుని బిడ్డలుగా ముందుకు సాగుదాం. కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నా, కొండల తట్టు నా కన్నులు తుచ్చు ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అనేటువంటి విషయమును జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. కనుక ఇట్టి నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన యేసయ్యా, మీకు వదనాలు. అయ్యా, నీ సహాయంను గురించి మేము నేర్చుకుని ఉన్నాం. కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు, ప్రభువే నాకు సహాయం చేసేటువంటి దేవుడు అనేటువంటి విషయమును జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడని గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి అయా, ప్రతి వ్యక్తి కూడా వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు, భయములు ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా అయా నీ సహాయం మీద ఆధారపడచ్చు, నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదములు పొందుకుని వర్ధలటాన్ని మీ కృపను అనుగ్రహించి నడిపించమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రిల్లరామ యొక్క ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మరి మా యొక్క పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామ స్తోత్రములు. అందరికీ వందనాలు.